50 LDI డీజిల్ వెర్షన్ 2008 మోడల్, 74,000 కిలోమీటర్స్ తిరిగింది, 330,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ VXI 2016 మోడల్, 27,000 కిలోమీటర్స్ తిరిగింది, 600,000 రూపాయలు దీని ప్రైస్. ఇది వచ్చేసి డిజైర్ VDI 2013 మోడల్, ప్రైస్ వచ్చేసి 610,000. ఇది వచ్చేసి డిజైర్ VDI 3,95,000 చెప్తున్నారు, 2010 మోడల్ అండ్ 67,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇన్సూరెన్స్ ఉంది, 395,000 చెప్తున్నారు దీనికి యాక్చువల్గా. అండ్ మీరు చూస్తే ఇక్కడ కార్స్ చాలా ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి అండ్ చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా మొన్న నేను మీకు 600 కార్స్ చెప్పాను, ఈరోజు ఏంటంటే స్మాల్ కార్స్, సెమీ ప్రీమియం సెగ్మెంట్ అన్నీ కలుపుకొని ఇక్కడ దగ్గర దగ్గర 700 కార్ల దాకా ఉన్నాయి ఈరోజు. ఇది వచ్చేసి స్విఫ్ట్ LDI డీజిల్ వర్షన్, 390,000 చెప్తున్నారు, 65,000 కిలోమీటర్లు తిరిగింది, 2010 మోడల్ ఇది స్విఫ్ట్. ఈ జనరల్గా చాలా చాలా కార్స్ ఉన్నాయి, అంటే స్ప్లిట్ వీడియోస్ చేయొచ్చు, కాకపోతే ఈరోజు తక్కువ ప్రైసెస్ అన్నారు కాబట్టి ఈరోజు ఏంటంటే స్మాల్ కార్స్, సెమీ ప్రీమియం అంటే మిడిల్ బడ్జెట్ ఇవి చెప్తాను. రేపు మళ్ళీ మనము నెక్స్ట్ పెద్ద కార్స్ చూపిస్తాను. 340,000లో i10 మ్యాగ్నా పెట్రోల్ వర్షన్, 2010 మోడల్ ఉంది. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 305,000లో 51,000 కిలోమీటర్స్ తిరిగింది, బీట్ TCDI డీజిల్ వర్షన్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 510,000 చెప్తున్నారు, మైక్రా 2015 మోడల్. ఇక్కడ ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, శాంత్రా ఉంది, అలాగే చెవర్లెట్ బీట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 450,000 చెప్తున్నారు, 2016 మోడల్ రెనాల్ట్ క్విడ్ అండి, ఎవరో క్విడ్ అడిగారు బ్రదర్, సో ఒకసారి క్విడ్ మొత్తం చూపిస్తాను చూడండి బ్రదర్. ఈ క్విడ్కి సంబంధించి మీరు తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి నేను చూపించిన ప్రైసు, ఇక్కడ పెట్టిన లేబులింగ్ ప్రైస్ కాదు, ఇది ఫైనల్ కాదు, దయచేసి ఈ చెప్పిన ప్రైస్కే మీరు ఫిక్స్ అవ్వద్దు, మీరు రండి, మీకు కావాల్సింది చూసుకోండి, మాట్లాడుకోండి. ఇది ఇంటీరియర్ చూపిస్తున్నా బ్రదర్, క్విడ్ అడిగిన వాళ్ళకి ఇది, ఎవరో క్విడ్ అడిగినారు. సో వెహికల్ బాగుంది అండ్ ఇది వచ్చేసి 2016 మోడల్, 14,000 కిలోమీటర్స్ తిరిగింది, 450,000 పెట్రోల్ వర్షన్. అండ్ ఇంకో క్విడ్ మీకు మొత్తం ఈరోజు 3 క్విడ్లు చూపిస్తాను బ్రదర్, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇది వచ్చేసి 480,000 చెప్తున్నారు క్విడ్, 17,000 కిలోమీటర్స్ తిరిగింది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, ఓకే. అండ్ 17,000 కిలోమీటర్స్, రేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2017, ప్రైస్ వచ్చేసి 480,000, ఓకే. ఇప్పుడు ఇందాక నేను చూపించింది ఒక కలరు, ఇప్పుడు నేను మీకు చూపించింది ఒక కలరు. అండ్ ఇప్పుడు ఈ ఇదే కాకుండా ఇంకొక క్విడ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఓకే, క్విడ్ అడిగారు కాబట్టి దీనికి సంబంధించిన ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఓవరాల్గా వెహికల్ అయితే బాగుంది, అంటే ప్రైస్ అనేది నెగోషియబుల్, ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. ఏదో ప్రైసెస్ పెట్టినంత మాత్రం అవే ఫైనల్ ప్రైస్ అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఏ కార్ డీలర్స్ కూడా స్టార్టింగే పర్ఫెక్ట్ ప్రైస్ పెట్టి ఇది ఫైనల్ అని ఎవరు చెప్పరు. సో ఇది వచ్చేసి 400,000 రూపాయల ప్రైస్, రెనాల్ట్ క్విడ్ RXI మోడల్, 2016, 25,000 కిలోమీటర్స్ తిరిగింది, 400,000. సో బ్రదర్స్ మీకు ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన కార్లు మొత్తం, నేను మీకు ఇప్పుడు చూపించిన కార్లు, ఈ 3 కార్లు క్విడ్ చూపించాను, ఓకే. సో ఈ క్విడ్ కావాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ మాదాపూర్కి వస్తే కనుక మీకు ఇక్కడ క్విడ్ అనే కార్ దొరికిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వరుసలో కూడా ఉన్నాయి కార్స్. అండ్ బ్రదర్స్ నేను మీకు చెప్తున్నా ఆల్రెడీ, ఇప్పుడు కామెంట్స్లో 2 హెవీ ప్రైజెస్ అని పెడుతున్నారు, ఓకే. అది డెఫినెట్గా ఒక వ్యూయర్ లాగా నేను చూసినా నాకు అలాగే అనిపిస్తుంది,
బట్ అసలు ఈ ప్రైసెస్ అనేవి ఫైనల్ కాదు. ఈ ప్రైసెస్ ఏంటంటే ఓనర్ ఇచ్చిన ప్రైస్కి వీళ్ళు ఏం చేస్తారు, ఒక స్టిక్కర్ పెడతారు కార్కి. ఆ పెట్టిన స్టిక్కరు మనము మీకు మెన్షన్ చేస్తాను నేను ఇక్కడ ఉన్న కార్స్ ప్రైసెస్ ఇవి అని. సో ఈ ప్రైసెస్ అనేవి ఫైనల్గా వచ్చేటప్పటికి, లైక్ మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుకునేటప్పటికి చాలా తేడా వస్తుంది. ఎందుకంటే మనం వచ్చి మాట్లాడుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది మామూలుగా ప్రూవ్డే. అది మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళి ఎప్పుడన్నా ఏదైనా షోరూమ్కి వెళ్ళండి, సెకండ్ హ్యాండ్ షోరూమ్కి, వాళ్ళు చెప్పిన ప్రైస్ ఎప్పుడు ఫైనల్ అవ్వదు. ఇంకోటి మనకి కార్ చెక్కింగ్ సర్టిఫికేషన్ విషయంలో అంటారా, ఇప్పుడు కిలోమీటర్స్ ట్యాంపరింగ్ అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వరు బ్రదర్స్. సో ఏంటంటే నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు కార్స్కి సంబంధించి జెన్యున్ నాన్ యాక్సిడెంట్ అంటే నో డౌట్ వాళ్ళు నాన్ యాక్సిడెంట్కి సంబంధించిన కార్స్ని లోపలికి వచ్చి వాళ్ళు మళ్ళీ అమ్ముకునే అంత స్థితి అయితే ఉండదు. సో ఏంటంటే డెఫినెట్గా కార్స్కి సంబంధించి మనం కూడా ఏమన్నా మనకు సంబంధించిన మెకానిక్ని ఎవరైనా తెచ్చుకొని చూసుకోవచ్చు. అండ్ అలాగే బెస్ట్ కార్స్ అంటే ఇక యూజ్డ్ కార్స్లో మంచి కార్ మనం చూసుకొని ఎన్నుకోవడమే. అండ్ ఎవరు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ డీలర్స్ వాళ్ళు ఏంటి ఓనర్ దగ్గర నుంచి తీసుకొని అమ్మడం తప్ప వీళ్ళకి ఓన్లీ పర్సంటేజ్ ఉంటుంది కమిషన్, అంతేగాని వీళ్ళకి ఇంకా మార్జిన్స్ ఏమి ఉండవు. ఒకవేళ మార్జిన్స్ ఉంటాయనుకుందాం, ఒక 2 మినిట్స్ ఒకవేళ ఉంటాయనుకుంటే వాళ్ళు బేసిక్గా ఇక్కడ పెట్టిన ప్రైస్ అయితే నో డౌట్ అది ఫైనల్ కాదు. ఇక్కడికి వస్తే మీరు మాట్లాడుకొని అండ్ దెన్ మీరు చాలా నెగోషియేట్ అవుతుంది, అంటే చాలా మటుకు మీకు ప్రైసెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో ఇది నిసాన్ 480,000 దీని ప్రైస్ చెప్తున్నారు. 49,000 కిలోమీటర్స్ తిరిగింది. మోడల్ వచ్చేసి 2012 నిసాన్ మైక్రా. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ డీజిల్. ఇక్కడ ఒక కారు ఉంది 340,000 i10 పెట్రోల్ వర్షన్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ రిజర్వ్డ్ కార్స్, అంటే ఎవరైతే రిజర్వ్డ్ చేసేసుకుంటారో కొనుక్కున్న కార్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక పెద్ద లైన్ ఉంది. ఇవేంటంటే ఇక్కడ అసెంట్లు, కరోలాలు, హోండా సిటీలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కరోలా 1.8e పెట్రోల్ వర్షన్, 300,000 చెప్తున్నారు, ఇన్సూరెన్స్ లేదు, 68,000 కిలోమీటర్లు తిరిగింది. ఓకే, అండ్ ఇది వచ్చేసి 410,000 చెప్తున్నారు, ఆప్ట్రా మ్యాగ్నమ్ డీజిల్ వర్షన్, 2011 మోడల్, 410,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి అసెంట్, ఇది ఎస్టీమ్, ఇందాక నేను చూపించిన ఈకో. అండ్ ఇక్కడ మరో కారు ఉంది. అండ్ ఇది వచ్చేసి 570,000 చెప్తున్నారు, వర్ణ 2011 పెట్రోల్. ఇది మరో కారు, ఇది వచ్చేసి 335,000 చెప్తున్నారు, అసెంట్, 2011, 51,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇక్కడ మరో కారు ఉంది, ఇది అసెంట్, 280,000 చెప్తున్నారు, ఎగ్జిక్యూటివ్ అసెంట్, 2009 మోడల్. అండ్ దీని కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 62,000 కిలోమీటర్లు తిరిగింది. ఓకే, ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి ఎంఏజ్ 1.5 2018 మోడల్ అది. అండ్ 23,000 కిలోమీటర్స్ తిరిగింది, 820,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక కారు ఉంది, బట్ దీనికి సంబంధించిన ప్రైస్ అయితే మెన్షన్ చేయాలి చెవరలేటుకు సంబంధించి. అండ్ ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి నిస్సాన్ సన్నీ, 690,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. అయితే ఈ కార్స్ అన్ని కూడా ఏంటంటే నేను మీకు అంటే వన్ బై వన్ చూపిద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా. అంటే ఈ కార్స్ అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా మనము అంటే ఇక్కడికి వస్తే నెగోషియబుల్ ఉంటుంది, అలాగే వీళ్ళు ఫైనాన్స్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తారు. అంటే ఒక రకంగా చూస్తే ఇక్కడున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే లైక్ టోటలీ జెన్యున్ అండ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ, మీకు మళ్ళీ పెద్ద కార్స్తో కలుస్తాను. ఇంకా చాలా పెద్ద కార్స్ ఉన్నాయి, ఇంకా ఇది చాలా పెద్ద యాడ్, మొత్తం టోటల్ 700 కార్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అయ్యప్ప సొసైటీ మాదాపూర్. థ్యాంక్ యూ.